క్రీస్తు నందున్న పరిశుద్ధులందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. మే 29 కొరకు సిహెచ్ఎస్ పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పెను. మార్కు సువార్త 1:17. యేసును మనం వెంబడిస్తేనే మన హృదయవాంచ తీరి నిజంగా మన తోటి మనుషులకు ప్రయోజనకరమైన వారంగా ఉంటాం. మనం యేసుకోసం మనుషులను పట్టే జాలర్లుగా ఉండి జయం పొందితే ఎంత బాగుంటుంది. ఆత్మలను సంపాదించటానికి మన జీవితాలను త్యాగంచేస్తాం. అయితే మనం ఒక రకమైన శోధనకు గురై యేసు ఎన్నడూ ఉపయోగించని పద్ధతులను మనం ఉపయోగించటానికి ప్రయత్నం చేస్తాం. శత్రువిచ్చే సలహాకు మనం లొంగిపోయామా? మన నీళ్లలో వలలవేసి గాలించినా ఒక్క చేపను కూడా పట్టలేం. మనం ఈ పనిలో విజయం సాధించాలంటే మనం ఖచ్చితంగా యేసుని వెంబడిస్తూ ఆయన చేసినట్లే మనం చెయ్యాలి. ప్రజల్లో గొప్ప ఆసక్తిని రేకెత్తించే పద్ధతులు, వినోదభరితమైన కార్యక్రమాలు, ఇలాంటివన్నీ యేసు పద్ధతికి సరితూగుతాయా? అసలు ఈ రోజుల్లో మనం ఉపయోగిస్తున్న ఇలాంటి సువార్త పద్ధతులను ప్రభువు ఉపయోగించి ప్రజలను తన దగ్గరకు ఆకర్షించుకుంటాడని మనం ఊహించగలమా? సువార్త సాంప్రదాయ విరుద్ధమైన ఈ కొత్త పద్ధతుల మూలంగా కలిగే ప్రతిఫలం ఏమిటి? ఆ మహాదినంలో యేసు మన క్రియలకు తగిన జీతం ఇవ్వాలనుకున్నప్పుడు వీటి మూలంగా కలిగే ప్రతిఫలం ఏమీ ఉండదు. మన యజమానుడు ఎలా చేశాడో మనం కూడా అలాగే బోధ చేయాలి. అలా చేసినప్పుడే ఆత్మలు రక్షించబడతాయి. ప్రభువు బోధించని విశ్వాస సత్యాన్ని మనం బోధించాలి. సంపూర్ణమైన ఉచితమైన కృపా సువార్తను మనం ప్రకటించాలి. ఆత్మలను పట్టే వల అదే. ప్రభువులాంటి మృదుత్వంతోనూ, ధైర్యంతోనూ, ప్రేమతోనూ మనం బోధించాలి. మానవ హృదయాలను ప్రభువు సన్నిధికి నడిపించే విజయరహస్యం ఇదే. మనం తప్పనిసరిగా దైవాత్మ అభిషేకం క్రిందనే పనిచేయాలి. పరిశుద్ధాత్మ మీదనే ఆధారపడాలి. ఆ విధంగా ఉంటేనే మనం మనుషులను పట్టే జాలరులంగా ఉండగలం. ఆయనకు ముందుగా పరిగెత్తకుండా, ఆయనకు దూరంగా వెళ్లిపోకుండా ఆయనను వెంబడించే వారంగా ఉంటాం. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.